నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు, మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరిదండి, ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెలుసు, చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్ని ఉపన్యాసం ఇస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57-57% లెస్ దాన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది మీకోసం, నాయకులతో సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచుతుంటే ఎందుకు అంటున్నానండి మాట, గత 5 సంవత్సరాలు పరిపాలన చూసాం మనం. సభాపతి గారిని మాట్లాడవచ్చో తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చిన పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన బుజస్కంధాలు బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ముందుకు వచ్చారు, ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా, 83లో అది ఒక తుఫాను. కానీ సీట్లు వచ్చాయి కానీ ఇంత మెజార్టీ రాలే ఆ రోజులో, ఒకసారి గమనించండి ఒకసారి. మీరు సీట్లు వచ్చాయి, ఇంత మెజార్టీలు రాలే. ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి మా